అందరికీ నమస్కారము. నా పేరు చిందాడ చిన్నోడు. ఈరోజు మనం ఈ తరగతిలో 7వ తరగతి సెమిస్టర్ 2లో 9వ పాఠము హితోక్తులు అనేటువంటి పాఠ్యాంశాన్ని మనం నేర్చుకుందాం. ఇది చక్కగా మరి ప్రక్రియ అనువాదము. దీని యొక్క ప్రక్రియ ఏంటండి? అనువాదము. మరి దీని యొక్క ఇతివృత్తము నైతిక విలువలు. వాస్తవానికి నైతిక విలువలు అంటే మనం శతక పద్యాలు అనుకుంటాం. కాబట్టి హితోక్తులు కూడా అలాంటి మరి మారల్ వాల్యూస్ని తెలియజేస్తుంది. కాబట్టి ఇది కూడా ఇతివృత్తము నైతిక విలువలు. హితోక్తులు సంధి ఏంటి, సమాసం ఏంటో చెప్పగలరా? సంధి హితోక్తులు అంటే హిత ప్లస్ ఉక్తులు, హితోక్తులు మరి గుణ సంధి. హిత ప్లస్ ఉక్తులు హితోక్తులు గుణసంధి. ఇదే సమాసం అయితే హితమైన ఉక్తులు. ఇది విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము. ఇక్కడ వినడం, ఆలోచించి మాట్లాడడంలో మరి పాఠశాల వాతావరణం కనిపిస్తుంది. ఉపాధ్యాయుడు విద్యార్థులకి నైతిక విలువలను ఇక్కడ బోధించడం జరుగుతుంది. మరి ఇక్కడ ప్రక్రియ చెప్పుకుందాం. ప్రక్రియ ఏంటి సార్? అనువాదం. అలాగే ఇతివృత్తం నైతిక విలువలు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ శతకం కూడా నైతిక విలువలే. శతక పద్యాలు కూడా, ఏ పాఠమైనా కూడా శతక పద్యాలు కూడా నైతిక విలువలుగా ఇతివృత్తం ఉంటుంది. ఇక్కడ హితోక్తులు కూడా మరి చక్కని సూక్తులు, మంచి మాటలు, కాబట్టి ఇది కూడా నైతిక విలువలు తెలియజేస్తుందని మీరు గుర్తుంచుకోవాలి. హితోక్తులు పాఠం యొక్క ఉద్దేశము చూడండి, నైతిక విలువలతో కూడిన ప్రవర్తన విద్యార్థులకు మార్గదర్శకం. నేటి సమాజంలో బాధ్యత గల పౌరులుగా తీర్చిదిద్దబడాలనే సంకల్పం, ఉన్నతమైన భావాలతో ఆశయాలతో పాటు నీతిని, న్యాయాన్ని, ధర్మాన్ని సత్ప్రవర్తనతో ఆచరించడం కూడా తప్పనిసరని తెలియచేయడమే ఈ పాఠము యొక్క ఉద్దేశం. గుర్తుపెట్టుకోండి సార్. అంటే నైతిక విలువల గురించి బోధించేటువంటి పాఠం ఇది. నేటి సమాజంలో బాధ్యత గల పౌరులుగా తీర్చిదిద్దబడాలనే సంకల్పం ప్రతి వ్యక్తికి ఉండాలి. ఉన్నతమైన భావాలు ఉండాలి, ఉన్నతమైన ఆశయాలు ఉండాలి, వాటితో పాటు నీతిని, న్యాయాన్ని, ధర్మాన్ని సత్ప్రవర్తనతో ఆచరించడం కూడా తప్పనిసరని ఈ పాఠం యొక్క ఉద్దేశము. ఏంటి సార్? నీతి, న్యాయము, ధర్మము వీటితో పాటు సత్ప్రవర్తన కలిగి ఉండాలని తెలియజేసే ఉద్దేశం గల పాఠమే హితోక్తులు. ఏమండి? హిత ప్లస్ ఉక్తులు హితోక్తులు గుణసంధి. హితమైన ఉక్తులు అంటే మేలైనటువంటి ఉక్తులు, మాటలు. కాబట్టి ఇది విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము. ఓకే, కవి పరిచయం చూద్దాం. చాలా ప్రసిద్ధి చెందినటువంటి మరి విమర్శన కవి, చాలా చాలా తెలుగు సాహిత్యానికి ఎంతో కృషి చేసినటువంటి, సేవ చేసినటువంటి వ్యక్తి. ఈయన పేరే రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు. హితోక్తులు పాఠ్యకర్త ఎవరని అడిగితే రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు. ఈయన యొక్క కాలం చూడండి, 23/1893, అలాగే 11/1979. మీరు ఈ డేట్లన్నీ గుర్తించలేకపోయినా 1893, 1979 గుర్తించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, ఈయన యొక్క జన్మస్థలము, జిల్లా చూద్దాం. ఖచ్చితంగా కవి యొక్క మరి జన్మస్థలం అడుగుతున్నాడు. అనంతపురం జిల్లా కంబదూరు మండలంలోని రాళ్లపల్లి గ్రామంలో ఆయన అలివేలు మంగమ్మ కృష్ణమాచార్యులకు జన్మించినటువంటి పుత్రుడు.
రాళ్లపల్లి అనగానే అనంతపురం గుర్తు రావాలి, కంబదూరు మండలము. ఆయన ఇంటి పేరు కూడా రాళ్లపల్లె, ఆయన ఊరి పేరు కూడా రాళ్లపల్లి గ్రామంలో జన్మించారు. తల్లిదండ్రులు అలివేలు మంగమ్మ గారు, అలివేలు మంగమ్మ గారు అలాగే కృష్ణమాచార్యులు తల్లిదండ్రులు. తర్వాత రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మకి సంగీతం వచ్చు సార్, గుర్తుపెట్టుకోండి, సాహిత్యం కూడా చాలా బాగా వచ్చు. అందుకనే సంగీతము సాహిత్యాలలో ప్రసిద్ధులు చెందిన కవి రాళ్లపల్లి. సంగీతము సాహిత్యము ఈ రెండు అంశాల్లో కూడా చాలా ప్రసిద్ధి చెందినటువంటి కవి. రచనలు చూడండి, సారస్వతాలోకము, ఇది చక్కని విమర్శన గ్రంథము. సారస్వతాలోకము గత డిఎస్సిలో కూడా ఇచ్చినటువంటి బిట్టిది. సారస్వతాలోకము, నాటకోపన్యాసాలు అనేటువంటి విమర్శన గ్రంథాల కర్త ఎవరని మరి గత డిఎస్సిలో ఇచ్చినటువంటి ప్రశ్న మరి రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారి. ఓకే, సారస్వతాలోకము, తర్వాత అన్నమాచార్యుల కృతుల స్వరకల్పన, మరొక గ్రంథం వేమనపై విమర్శన గ్రంథం వంటి రచనలు చేశారు. ఇక్కడ మనకు మూడు గ్రంథాలు ఇచ్చారు, కానీ మరి తెలుగు పండితులు అయితే ఎస్ఏ తెలుగు వారు అయితే ఈయన గురించి ఇంకా పూర్తిగా మీరు చదవాలి. నేను రాసినటువంటి తయారు చేసినటువంటి తెలుగు సాహిత్య సర్వస్వము అనేటువంటి గ్రంథంని ఆ మెటీరియల్ మీరు చదివితే ఈయన గురించి చాలా పూర్తిగా డీటెయిల్డ్గా ఇచ్చాను. తర్వాత గాన కళాసింధు, సంగీత కళారత్న వీరి యొక్క బిరుదులు, రెండు బిరుదులు గుర్తుపెట్టుకోండి టెక్స్ట్ బుక్ ప్రకారంగా. గాన కళాసింధు మంచి పాటగాడు, గాన కళ ఉంది ఆయనకి. సంగీత కళారత్న, ఎందుకంటే సంగీత సాహిత్యాలు దిట్టు కాబట్టి సంగీత కళారత్న, ఈ రెండు బిరుదులు కూడా అనంతకృష్ణ శర్మ గారికి ఉన్నాయి. తర్వాత చూడండి, ఈయనకి కేంద్ర ప్రభుత్వం కూడా చక్కగా ఈయన గౌరవించింది, కేంద్ర సంగీత నాటక అకాడమీ. ఎందుకంటే ఈయన సంగీత సాహిత్యాల్లో దిట్ట కాబట్టి కేంద్ర సంగీత నాటక అకాడమీ 1970లో గుర్తుపెట్టుకోవాలి, 1970లో ఫెలోషిప్ ఇచ్చి గౌరవించింది కేంద్ర సంగీత నాటక అకాడమీ వారు. 70లో ఆయనకి ఫెలోషిప్ ఇచ్చింది. ఆయన 79లో మరణించారు, అంటే పొందుకున్న తర్వాత 9 సంవత్సరాలు, అంటే గుర్తించుకుంటారని మీకు డేట్లు గుర్తు చేస్తున్నాను. ఈయనకి వచ్చినటువంటి భాషలు చూడండి, ఎన్ని భాషలు వచ్చో, తెలుగు, కన్నడం, సంస్కృత భాషల్లో వీరు పండితులు. తర్వాత చాలా చాలా ముఖ్యమైన ప్రశ్న ఇది, మరి టెట్ డిఎస్సి కూడా రావడానికి అవకాశం ఉంది. చూడండి, రాయలసీమ సాహిత్యంలో, ఈయన అనంతపురం కాబట్టి రాయలసీమ ప్రాంతానికి చెందినవాడు కాబట్టి దక్షిణ ప్రాంతం అంటాం, దక్షిణ మాండలికం రాయలసీమ. రాయలసీమ సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిపోయే రాయలసీమ ప్రాంతంలో లేకపోతే రాయలసీమ సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి ఒక పాటను రాశారు. ఆ పాట పేరే పెనుగొండ కొండ. పెనుగొండ కొండ అనేటువంటి పాటను రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు రాశారు. ఆయన రాయలసీమ సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి పాట పేరేంటంటే పెనుగొండ కొండ. పెనుగొండ కొండ అనే పాట. ఓకేనా, ప్రస్తుతము హితోక్తులనే పాఠ్యాంశము దేని నుంచి ఆయన మరి రాయడం జరిగిందంటే ప్రస్తుత పాఠ్య భాగము చూడండి, శ్రీ శాలివాహన గాథా సప్తసతి సారము. శ్రీ శాలివాహన గాథ సప్తసతి సారము నుంచి ఈ యొక్క పాఠ్యాంశము గ్రహించబడినది. ఈ అంశాలను ఖచ్చితంగా మీరు గుర్తుంచుకుంటే ఇందులోంచి మనకు ఒక ప్రశ్న ఖచ్చితంగా వస్తుంది. తర్వాత ఈ పాఠం రాయడానికి గల నేపథ్యాన్ని చూద్దాం. నేపథ్యము చూడండి, కవివత్సలుడు అనే బిరుదు పొందిన శాలివాహన చక్రవర్తి పేరు హాలుడు. హాలుడుకు ఉన్నటువంటి బిరుదు చాలాసార్లు అడిగాడు సార్. హాలుడు యొక్క బిరుదు ఏంటండి, కవివత్సలుడు అనే బిరుదు పొందిన శాలివాహన చక్రవర్తి పేరు హాలుడు. ప్రాకృత భాషలోని ఏడు వందల సుందర గాథలను ఏర్చి కూర్చి గాథా సప్తసతి పేరట సంకలనం చేశారు. గాథా సప్తసతి అనేటువంటి గ్రంథాన్ని సంకలనం చేసింది ఎవరని అడిగితే హాలుడు. హాలుడు గాథా సప్తసతిని ఏ భాషలో సంకలనం చేశారంటే ప్రాకృత భాషలో, గుర్తుపెట్టుకోవాలి, ప్రాకృత భాషలో. కాబట్టి ప్రాకృత భాషలో ఎన్ని కథలండి, 700 కథలు. ఏ పేరుతో ఆయన సంకలనం చేశాడు, గాథా సప్తసతి. తర్వాత 2000 సంవత్సరాల నాటి
తెలుగు గ్రామీణ జీవన దర్పణం గాథా సప్తసతి. ఈ గాథా సప్తసతిలో మరి ముఖ్యమైన అంశాలు ఏంటంటే 2000 సంవత్సరాల నాటి తెలుగు గ్రామీణ జీవనానికి దర్పణంగా నిలిచిన గ్రంథమే ఈ యొక్క గాథా సప్తసతి. తర్వాత మనిషి నైతిక ప్రవర్తనకు మానవీయ విలువలకు ప్రాధాన్యత ఇవ్వవలసినటువంటి అవసరాన్ని ఈ పద్యాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ పద్యాలు అంటే ఈ గాథా సప్తసతిలోని ఉన్నటువంటి పద్యాలను ఈయన తీసుకొని అనువాదం చేశాడు రాళ్ళపల్లి వారు. అవి ఏం తెలియజేస్తాయంట, మనిషి నైతిక ప్రవర్తనకు మానవీయ విలువలకు ప్రాధాన్యత ఇవ్వవలసినటువంటి అవసరాన్ని ఈ పద్యాలు ఈ పాఠంలో మనకు తెలియజేస్తున్నాయి. కాబట్టి ఇందులో ఆయన హితోక్తులైనటువంటి శీర్షికన చక్కగా మరి పద్యాలు రాయడం జరిగింది. మరి దీని యొక్క మూలం చూద్దాం. ఏంటి సార్ హితోక్తుల పాఠ్యాంశానికి మూలం ఏంటని అడిగితే హాలుడు రాసినటువంటి గాథా సప్తసతి. ప్రాకృత భాషలో హాలుడు రాసినటువంటి గాథా సప్తసతిలోంచి కొన్ని పద్యాలు తీసుకుని ఈయన తెలుగులోకి అనువాదం చేశాడు. అనువాదం ఎవరు చేశారు, రాళ్లపల్లి అనంత కృష్ణ శర్మ గారు, గుర్తుపెట్టుకోండి. సో హితోక్తులు పాఠ్యకర్త ఎవరంటే రాళ్లపల్లి అనంత కృష్ణ శర్మ. హితోక్తులు పాఠ్యాంశానికి మూలం ఏంటంటే హాలుడు రాసినటువంటి గాథా సప్తసతి. హాలుడు రాసిన గాథా సప్తసతిలో ఎన్ని కథలు ఉన్నాయంటే 700 కథలు ఉంటాయి. ఏ భాషలో రాయబడిందంటే ప్రాకృత భాషలో రాయబడింది. 8000 సంవత్సరాల నాటి గ్రామీణ జీవనానికి దర్పణమైన గ్రంథం అంటే 2000 సంవత్సరాల నాటి తెలుగు గ్రామీణ జీవనానికి ఇది దర్పణం లాంటిది. ఇది మనిషి నైతిక ప్రవర్తనకు మానవ విలువలకు ప్రాధాన్యత ఇచ్చినటువంటి పాఠ్యాంశమే హితోక్తులు. ఇందులో చాలా చక్కనటువంటి పద్యాలు 4 పద్యాలు ఇందులో పెట్టడం జరిగింది. ఈ 4 పద్యాలు మీకు లైన్ టు లైన్ బోధిస్తాను, వ్యాకరణాంశాలు తెలియజేస్తాను, కాబట్టి జాగ్రత్తగా వినండి. దీని మీద మీకు మరి చిందాడు చిన్నోడి యాప్లో ప్రతి పాఠం మీద 50 ప్రశ్నలతో చాప్టర్ వారి మరి ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నాను. మీరు ఎన్ని పాఠాలు విన్నా సరే మీరు విజయం సాధించాలంటే ఖచ్చితంగా మరి పరీక్షలు రాయాలి. ప్రామాణికమైన పరీక్షలు రాస్తేనే మీరు విజయం సాధిస్తారు. పాఠంలోకి వెళ్దాం చూడండి. 1వ పద్యము ఆట వెలది పద్యము. ఇనగణత్రయంబు ఇంద్రద్వయంబు అర్క పంచకంబు ఆట వెలది. కాబట్టి ఇక్కడ మొదటి పద్యాన్ని మీకు నేను చదివి వినిపిస్తాను. నీటి మీద వ్రాత నిజము దుర్జన మైత్రి చేయుచుండగనే నశించుచుండు అది ఏ సజ్జనాళి యందు జల్పితిమేని రాత గీచినట్టి గీతగాదే. ఈ పద్యం యొక్క భావాన్ని చూద్దాం. నీటి మీద వ్రాత నిజము దుర్జన మైత్రి చేయుచుండగనే నశించుచుండు. ఇక్కడ నళ్ళి అనబడింది కానీ అది నశించుచుండు అనేది మీరు గమనించాలి. నీటి మీద వ్రాత నిజము దుర్జన మైత్రి అంటే నీటి మీద వ్రాత రాస్తే అది నిజము దుర్జన మైత్రి అంటే దీని యొక్క భావం ఏంటంటే దుర్జన మైత్రి అంటే చెడ్డవారితో మైత్రి స్నేహం. చెడ్డవారితో చేసేటువంటి స్నేహం అంట నీటి మీద రాసేటువంటి రాత లాంటిది, ఇది నిజము. కాబట్టి చేయుచుండగనే నశించుచుండు. కాబట్టి చెడ్డవారితో స్నేహం చేస్తారంట అది నీటి మీద రాసినటువంటి రాత లాంటిది. ఎందుకంటే ఆ నీటి మీద రాసినది వెంటనే పోతుంది, కనిపించదు. నీటి మీద నువ్వు ఎన్ని గీతలు గీసినా ఎన్ని రాతలు రాసినా సరే అది నిలవదు, కాబట్టి నశించిపోతుంది. అంటే చెడ్డవారితో స్నేహం చేస్తే అది ఖచ్చితంగా నశించిపోతుంది. అదియే అంటే అదే స్నేహము, మైత్రి అంటే స్నేహం, అదే స్నేహము అది ఏ సజ్జనాళి యందు జల్పితిమేని. అదే స్నేహం అంట అదే మైత్రి సజ్జనాళి యందు జల్పితిమేని అంటే అదే స్నేహం అంట సజ్జనాళి అంటే మంచివారితో మరి చేసినట్లయితే రాత గీచినట్టి గీతగాదే. రాతి మీద చెక్కినటువంటి రాతి మీద మరి రాసినటువంటి గీతలాగా చిరస్థాయిగా ఉంటుంది. చిన్న పద్యములోనే చక్కని భావాన్ని ఏంటి సార్
మరి చెడ్డవారితో స్నేహం చేస్తే అది నీటి మీద రాసిన రాతలాగా నశించిపోతుంది. మరి ఇందులో ఉన్నటువంటి వ్యాకరణ అంశాలు చూద్దాం. చూడండి, ఇక్కడ దుర్జన మైత్రి ఉంది. దుర్జన మైత్రి అంటే దుర్జనులతో మైత్రి, దుర్జనులతో మైత్రి. ఇది సమాసం, చెప్పగలరా సమాసం? తో కాబట్టి చేతంచేన్ తోడంతో తృతీయ తత్పురుష సమాసము. తృతీయ తత్పురుష సమాసము. ఇక్కడ మైత్రి అంటే అర్థం చెప్దాం, స్నేహము స్నేహము. దుర్జనులంటే చెడ్డవారు. సజ్జనాళి, సజ్జనాళి అంటే అండి మంచివారు. సజ్జనాళి కదండి, ఇక్కడ కూడా ఒక సమాసం ఉంది. సజ్జనాళి అంటే సజ్జనుల యొక్క ఆళి, సజ్జనుల యొక్క ఆళి అంటే సమూహం. ఓకేనా? ఇది కూడా మనకేం చెప్పండి, షష్ఠీ తత్పురుష సమాసము. ఇక్కడ మనకి దీంట్లో రెండు సమాసాలు ప్రధానమైనవి మనకు కనిపిస్తున్నాయి. ఓకేనా? ఇక్కడ చూద్దాం. అదే సజ్జనాళి విడదీస్తే, సజ్జనాళి విడదీస్తే చూడండి, సజ్జన ప్లస్ ఆళి, సజ్జనాళి సవర్ణ దీర్ఘ సంధి. సవర్ణ దీర్ఘ సంధి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత సజ్జనాళి యందు, ఈ పదం అంతా తీసుకుందాం. సజ్జనాళి యందు, సజ్జనాళి యందు. మరి ఈ పదంలో ఏ సంధి ఉందంటే చూడండి, సజ్జనాళి, సజ్జనాళి ప్లస్ మధ్యలో యకారం వచ్చింది సార్, కాబట్టి యకారం వచ్చింది కాబట్టి ప్లస్ అందు. సజ్జనాళి అందు ఎడాగమం ఆగమంగా వచ్చింది కాబట్టి ఇది ఎడాగమ సంధి, ఎడాగమ సంధి. చూడండి ఇక్కడ జాగ్రత్తగా, సజ్జనాళి అంటే సవర్ణ దీర్ఘ సంధి, సజ్జనాళి అందు అంటే ఎడాగమ సంధి. సల్పితిమేని అనే పదం కూడా ఉంది. సల్పితిమేని, సల్పితిమేని అనే పదం తీసుకుంటే సల్పితిమి, సల్పితిమి ప్లస్ ఏని, ఏని ఈజ్ ఈక్వల్ టు ఇది ఇత్వ సంధి, ఇత్వ సంధి. గీచినట్టి ఇక్కడ రాస్తున్నాను, గీచినట్టి, గీచినట్టి విడదీయండి, గీచిన ప్లస్ నాలో ఆ ఉంది కాబట్టి అట్టి, గీచిన ప్లస్ అట్టి ఇది అత్వసంధి, అత్వసంధి. గీతగాదే ఇక్కడ సంధి ఉంది, గీతగాదే అప్పుడు గీత ప్లస్ గాలాగా కాకింద మారుతుంది కాబట్టి కాదే, ఇది గసడదవా దేశ సంధి, గాస డదవా దేశ సంధి. తర్వాత చేయుచుండగా ఇక్కడ కూడా వచ్చింది, చేయుచుండగా దీన్ని విడదీస్తాను చూడండి, చేయుచు, చేయుచు ప్లస్ ఉండగా, ఉండగా. ఇక్కడ చేయుచు వచ్చింది కాబట్టి ఇదే సంధి అండి, ఉత్వసంధే, ఉత్వసంధి. సో ఇవి మనకి ముఖ్యమైనటువంటి సంధులు, సమాస పదాలు. ఒక ప్రకృతి వికృతి కనిపిస్తుంది. నిజము అనేటువంటి ప్రకృతి చూస్తే, ప్రకృతి వికృతి చూస్తే నిజము, నిజముకి వికృతి పదం చెప్పండి, నిక్కము, నిక్కము. ఇది ప్రకృతి వికృతి పదం, గుర్తుపెట్టుకోండి. సరే, ఇలాంటివి మీరు నేను చెప్తున్నప్పుడు నోట్స్లో రాసుకోగలిగితే మీకు ఈజీ అయిపోతుంది, మొత్తం అంతా మీకు నోట్స్ వచ్చేస్తుంది ఇక్కడ. ఓకేనా? ఈ విధంగా మనం నేర్చుకోవాలని మీకు మనం చేస్తున్నాను. నీటి మీద వ్రాత నిజము దుర్జన మైత్రి, చేయుచుండగనే నశించుచుండు, అది సజ్జనాళి అందు జల్పితిమేని, రాత గీచినట్టి గీతగాదే. కాబట్టి నేను చెప్తున్నటువంటి ఈ అప్డేట్ లెసన్స్ మీరు జాగ్రత్తగా విని ఈ వ్యాకరణాంశాలు, అందుకే పరీక్షలు బాగా రాయండి, విజయం సాధిస్తారు. ధన్యవాదములతో మీ చిందాడ చిన్నోడు.